నాలుగో వార్షికోత్సవం సందర్భంగా విమాన ప్రయాణికులకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది ట్రూజెట్ సంస్థ. రెండు ఎయిటీఆర్ విమానాలతో సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ట్రూజెట్ డైరెక్టర్ కేవి ప్రదీప్. డిసెంబర్లో మరో 10 విమానాలను విస్తరిస్తామన్నారు. నాలుగో వార్షికోత్సవంలో కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు ప్రదీప్. 4 ఏళ్లలో దాదాపు 2 మిలియన్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ఉత్తమ అవార్డులు అందుకున్న ఘనత తమకే దక్కిందన్నారు. గ్రామీణ మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేందుకు కేంద్రం తీసుకున్న లక్ష్యంలో భాగంగానే దేశవ్యాప్తంగా సర్వీసులను విస్తరిస్తామని చెప్పారు. ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా వేరియస్ ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ ఆఫర్స్ అనేది ఒక పార్ట్ అయితే, ఆఫర్స్ కన్నా ముఖ్యంగా మా ఎయిర్లైన్ యొక్క పురోగతి 4 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా కన్సాలిడేట్ అయ్యాం. 4 సంవత్సరాలు మా ప్రయాణంతో మేము కన్సాలిడేట్ అయ్యాం. వ్యవస్థాపరంగా మా సిబ్బంది మంచి అనుభవంతో ఉన్న సిబ్బంది ఉండటంతో దీని ఎయిర్లైన్ని ఒక లీగ్ నుంచి నెక్స్ట్ లీగ్ తీసుకెళ్లేదానికి మేము ప్లాన్ చేసుకున్నాము. దాని కారణంతో ఉన్న 5 ఎయిర్క్రాఫ్ట్ల సామర్థ్యాన్ని 10 ఎయిర్క్రాఫ్ట్లు పెంచడానికి ఈ సంవత్సరంలో నిర్ణయించుకొని ఇంకొక 5 ఎయిర్క్రాఫ్ట్లను దీనికి యాడ్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ బేస్ కాకుండా నార్త్ ఈస్ట్లో గౌహతిలో ఇంకొక బేస్ పెట్టి హైదరాబాద్ అహ్మదాబాద్తో పాటు, అహ్మదాబాద్లో ఆల్రెడీ మాది హైదరాబాద్ అహ్మదాబాద్లో 2 బేసులతో పాటు గౌహతిని కూడా 3వ బేస్ కింద డెవలప్ చేసుకుని అక్కడ ఇస్తాం.